విద్యా సంస్థలను ప్రారంభించాలి అంటూ కరీంనగర్లో అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద బైఠాయించి రాస్తారోకో చేయగా పోలీసులు అక్కడకు చేరుకుని పలువురు నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం తక్షణమే పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. విద్యా సంస్థల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ప్రైవేటు లెక్చరర్లు, టీచర్లు ధర్నా చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అధ్యాపకులు, ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు అడ్డుకొని పలువురు యూనియన్ నాయకులను అరెస్టు చేశారు. విద్యా సంస్థల మూసివేత కారణంగా ఐఐటి, ఎన్ఈఈటి లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతోందని అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలపై ఆధారపడ్డ టీచర్లు, లెక్చరర్ల జీవితాలు రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పారు. కట్టుదిట్టమైన కరోనా నిబంధనల మధ్య విద్యా సంస్థలు నడపడం ఎలా అనే విషయాన్ని పక్క చూసి నేర్చుకోవాలన్నారు. సినిమా హాళ్లు, బార్లు, రెస్టారెంట్లలో రాజకీయ ఎన్నికల ర్యాలీలో లేని కరోనా, పూర్తి స్థాయి కరోనా నిబంధనలతో నడుస్తున్న విద్యా సంస్థలను మూసివేయడంతో అధ్యాపకులు, ఉపాధ్యాయులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా సంస్థల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య, జిల్లా టీఎల్పీఏ అధ్యక్షుడు వంగపల్లి రాజేశ్వర్, సంఘాల ప్రతినిధులు రామచంద్రారెడ్డి, లింగారావు, సత్యంరాజు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వెనువెంటనే విద్యా సంస్థల్ని ఓపెన్ చేసి లక్షల మంది నిరుద్యోగుల్ని, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకుల్ని ఆదుకోవాలని, అంతేకాకుండా ఈ కరోనా కాలంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకి నెలకు 10,000 రూపాయలు చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం